నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రయాణికులకు వరుస షాక్ లిస్టున్న ఆర్టీసీ బస్ పాస్ల ధరలు గరిష్టంగా 500 రూపాయల పెంపు నేత్ర పర్వంగా యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ యాదగిరి సుడికి ముఖ్యమంత్రి దంపతుల తొలి పూజ తపతులను ఘనంగా సన్మానించిన సీఎం మంత్రులు ఆరేళ్ల తర్వాత స్వయంభూ దర్శనానికి భక్తులకు అనుమతి ఎంసెట్ ఈసెట్ నోటిఫికేషన్లు విడుదల ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ నేర ప్రక్రియ గుర్తింపు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం పౌరుల హక్కులను హరించేలా ఉందన్న ప్రతిపక్షాలు నిత్యావసర ఇంధన ధరలపై దేశవ్యాప్త నిరసనలు కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలంటూ మండిపాటు భారత్ బయోటెక్ ఎండి జేఎండిలకు పద్మభూషణ్ ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రయాణికులకు ఆర్టీసీ వరుస షాక్ లిస్తోంది తాజాగా బస్ పాస్ల ధరను అమాంతం పెంచేసింది పాస్ల ధరలను గరిష్టంగా 500 రూపాయలు పెంచింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల ధరల పెంపునకు సంబంధించి తాజా సమాచారం ఏంటి సాధారణంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ప్రయాణించే ప్రయాణికులు మాత్రం నిరుపేదలు మధ్యతరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా ప్రయాణికుడు బస్ ఎక్కే వరకు కూడా బస్ టికెట్ ఎంత పెరిగిందనేది కూడా తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే టికెట్ ధరల్ని ఆర్టీసీ పెంచేసింది ఈ నెల 18న చిల్లర సమస్యలకు చెక్ పేరు తోటి ఆర్టీసీ ఎండి సత్యనారాయణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే 11 రూపాయలు 12 రూపాయలు అలా ఉండే వాటిని 15 రూపాయల వరకు చేశారు అదేవిధంగా ఇట్లా ఈ నిర్ణయం తీసుకున్న 2-3 రోజులు కూడా కాలేదు ఆ వెంటనే ఇవాళ ఆర్టీసీ ప్రయాణికుల టెస్ట్ ఛార్జీ పేరుతోటి మరొక 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు కూడా పెంచారు అయితే అది ఈ రోజు నుంచి సడన్ గా అమల్లోకి వచ్చినట్లు చెప్తున్నారు అయితే వాటికి సంబంధించి అయితే ఈ రోజు నుంచి వచ్చాయి అయితే దీంతో పాటు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచుతున్నట్టు కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇది మాత్రం అందరికీ చెప్పి మాత్రమే తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది అయితే జనరల్ బస్ పాస్ కేటగిరీకి సంబంధించి అయితే ఆర్డినరీ బస్ పాస్ ఛార్జీ 950 రూపాయల నుంచి 1150 రూపాయలకు పెంచారు మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జీలను 1070 రూపాయల నుంచి 1300 రూపాయలకు పెంచారు మెట్రో డీలెక్స్ ఛార్జీలను 1185 రూపాయల నుంచి 1450 రూపాయలకు పెంచారు పుష్పక్ పాస్ ఛార్జీలను 2500 నుంచి 3000 వరకు పెంచారు ఎన్జిఓలకు సంబంధించి బస్ పాస్ల కేటగిరీలో అయితే ఆర్డినరీ బస్ పాస్ ఛార్జీలు 320 రూపాయల నుంచి 400 వరకు అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జీలను 450 రూపాయల నుంచి 550 రూపాయలకు పెంచారు మెట్రో డీలెక్స్ ఛార్జీలను 575 రూపాయల నుంచి 700 రూపాయలకు పెంచారు ఎంఎంటీఎస్ ఆర్టీసీ కోంబో ఛార్జీలను కూడా ఈ మధ్యలో తీసుకుంటున్నారు అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించిన వాళ్ళు తర్వాత ఆర్టీసీలో ప్రయాణించేందుకు వీలుగా ఉండేందుకు ఈ టికెట్లు ఉపయోగపడతాయి అయితే ఇవి అయితే 1090 రూపాయల నుంచి 1350 రూపాయలకు పెంచినట్టు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు అయితే ఇవి కేవలం డీజిల్ ధరలు పెరగడం వల్లనే అదేవిధంగా ఆర్టీసీ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో టైర్లు కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఇతరత్ర ఖర్చులు పెరగడం వల్లనే మేము స్వల్పంగా బస్ ఛార్జీలను బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచామని అంటున్నారు ఇప్పటికే ఆర్టీసీ 1000 కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది వాటి నుంచి గట్టెక్కించాలంటే ఖచ్చితంగా బస్ ఛార్జీలు పెంచక తప్పలేదని కూడా అధికారులు యాజమాన్యం పేర్కొన్నారు ధన్యవాదాలు శ్రీనివాస్
భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. చారిత్రక ప్రాశస్త్యం ఆధునిక వైభవం కలగలిసిన యాదాద్రి దివ్య ధామం మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. దేశంలోనే తొలిసారి పూర్తిగా కృష్ణ శిలలతో రూపుదిద్దుకున్న దివ్య క్షేత్రంలో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా మూలవరులకు తొలి పూజలు చేశారు. సుమారు 6 ఏళ్ల తర్వాత లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక వైభవం భక్త కోటిని తన్మయత్వానికి గురిచేసే శిల్పకళా నైపుణ్యం ఇలా ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశిష్టతలు నవ్యభవ్య మందిరంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఉద్ఘాటన కన్నుల పండువగా సాగింది. మహాకుంభ సంప్రోక్షణ భక్త కోటిని తన్మయత్వానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా స్వామివారికి తొలి పూజలు చేశారు. బాలాలయంలో స్వామివారి నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 7:30 నుంచి ఉద్ఘాటన సంబంధిత క్రతువులు ప్రారంభమయ్యాయి. నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి తరువాత పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత బాలాలయంలో పూర్ణాహుతి అనంతరం బంగారు కవచమూర్తులు, ఉత్సవమూర్తులు, ఆళ్వార్ల శోభాయాత్రతో ఉద్ఘాటన క్రతువు మొదలైంది. తొలుత ప్రధాన ఆలయం రెండో మాడవీధిలో ప్రదక్షిణ అనంతరం తొలి మాడవీధిలోకి ప్రవేశించగా సంప్రోక్షణ చేపట్టారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ శోభాయాత్రలో కుటుంబ సభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ప్రధాన ఆలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకి మోశారు. ప్రధాన ఆలయం తూర్పు రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఉత్సవమూర్తులు అక్కడ్నుంచి ముఖమండపానికి చేరుకున్నాయి. తరువాత ముఖ్యమంత్రి మహాకుంభ సంప్రోక్షణ కోసం దివ్య విమానంపైకి చేరుకుని పూజలు చేశారు. వారం రోజుల పాటు పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. దివ్య విమానంపై ఉన్న శ్రీ సుదర్శన చక్రానికి సీఎం అభిషేకం చేశారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ నిర్వహించారు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. 11:55 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం ఆవిష్కృతమైంది. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి దంపతులు గర్భాలయంలో తొలి పూజ చేశారు. మొదటగా ఉపాలయాల్లో ప్రతిష్టామూర్తులకు మహాప్రాణన్యాసం నిర్వహించి తొలి ఆరాధన చేశారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభూల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రథమారాధన, ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్ఠీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి యాదాద్రి ప్రధాన ఆలయంలో భక్తులకు స్వయంభూ దర్శనాలు ప్రారంభమయ్యాయి.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సప్త గోపురాలకు ఏకకాలంలో కుంభాభిషేకం సంప్రోక్షణ నిర్వహించారు. సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ జరపగా మంత్రులు ఉన్నతాధికారులు తమకు కేటాయించిన గోపురాలు ప్రాకార మండపాలకు సంప్రోక్షణ నిర్వహించారు. యాదగిరి గుట్టపై ఒకనాటి గుహాలయం నేడు ఆధ్యాత్మిక కళాకాంతులతో అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోవడంలో భాగస్వాములైన వారందరినీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. యాదాద్రి ఉద్ఘాటన మహోత్సవంలో భాగంగా విమానగోపురంపై శ్రీ సుదర్శన ఆళ్వారులకు సంప్రోక్షణ నిర్వహించారు. వీటితో పాటే ఆరు రాజగోపురాల స్వర్ణ కళాశాలలకు ఏకకాలంలో సంప్రోక్షణ చేశారు. సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ జరపగా రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ చేశారు. మంత్రులు ఉన్నతాధికారులు తమకు కేటాయించిన గోపురాలు ప్రాకార మండపాలకు సంప్రోక్షణ నిర్వహించారు. గంధద్వారే మంత్రేణ గోమయేనాను నిత్యాం గంధద్వారాంధరాధరాం నిత్యపుష్టాంకరీషిణీం ఆదు పుణ్యాః జయవ గురుదే ఓం శ్రీ శ్రీ యాదాద్రి లక్ష్మీనారదిమస్వామినః భూషా సహస్రోజ్వలం త్రక్షం చక్రభినాకసాభయకర. ఆంజనేయ స్వామి సన్నిధిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గరుడాల్వార్ సన్నిధిలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తూర్పు రాజగోపురం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంప్రోక్షణలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాకార మండపం 22కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, 24వ మండపం వద్ద హరీష్ రావు, పశ్చిమ రాజగోపురానికి జగదీష్ రెడ్డి, దక్షిణ రాజగోపురానికి నిరంజన్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చోట సంప్రోక్షణ అభిషేకాల్లో పాల్గొన్నారు. రతిం పృథివ్యా వైష్ణరమృతాయ జాతమగ్నిం కవిం సంత గోప పరిపాహినస్తం మాతరేనానుప్యాం గంధద్వారాంధరాధరాం నిత్యపుష్టాంగా విశ్వజర్షిణిరభియో నిమయో. యాదగిరిగుట్టపై ఒకనాటి గుహాలయం నేడు ఆధ్యాత్మిక కళాకాంతులతో అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోవటంలో భాగస్వామ్యులైన వారందరినీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. వాస్తుశిల్పులు స్థపతులు సహా ఎంతో మంది ఆలయ పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించి యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా రూపుదిద్దారు. ఇందులో ప్రధాన భూమిక పోషించిన ఆలయీవో గీత, వైటీడీఏ ఉపాధ్యక్షుడు కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్థపతి సుందర రాజన్ సహా నిర్మాణంలో భాగస్వామ్యులైన వారందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. యాదాద్రిలో స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. యమో రాజా ప్రమృణాభి పునాతు మా జాతవేద మోర్జయన్ వ్యాపునాతు ఓం శుచివో హవ్యామరుధ శుచి నాగం శుచిగం హినాం యద్వరగం శుచిభ్యః అర్దేన సత్యమృతాపాయ జన్మానశ్రుజయ పవకా అగ్నిశుచివ్రతమశ్రుచిర్విప్రశ్రుచి కవి శుచిరోచత ఆహుద ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజందైరతే తవ జ్యోతిగశ్యర్చయ శుద్ధం శుద్ధేన సాంనా శుద్ధేరుద్ధేర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వా మమత్తు ఇంద్రశుద్ధో నాగై శుద్ధ శుద్ధాభిరుదిభిః శుద్ధో రజన్నిధారయ శుద్ధ మమ సౌమ్యః. గుట్టకు మేము ఒక 6-7 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఓ తీరు ఉంది. ఇప్పుడు వచ్చి చూస్తే వైభోగం కన్నుల పండగ చాలా బాగా ఉంది. ఇంకా భక్తులు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో రాబోతున్నారు. ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల ఈ యొక్క గుడి చూస్తే ఆనందం తిన్నంతగా తినకుండా కానీ తిన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజులో ఇంతకుముందు కంటే కూడా రెట్టింపు భక్తిభావంతో లోపల ఏర్పాట్లు జరిగినాయి. ఆ స్వామివారి గర్భగుడి బ్రహ్మాండంగా ఉంది. ఈ అభివృద్ధి మా తరమే కాదు, రాబోయే తరతరాలు కొన్ని లక్షల మంది బ్రతుకుతారు ఆ స్వామివారి పేరు మీద. ఈ ప్రాంతంలో
ఎంతమంది వచ్చినా రేపు వేల మంది కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ యొక్క స్వామివారి పేరు మీద బతుకుతాయి. నిర్మాణంలో ఉన్నటువంటి యాదాద్రిని ఇవాళ ప్రారంభోత్సవం చేయడం తెలంగాణ ప్రజానికానికే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు లక్ష్మీనారసింహస్వామి యొక్క ప్రతిష్టను చాటి చెప్పేందుకు చేసినటువంటి ఆలయంలో ఉన్నటువంటి స్వయంభూను 6 సంవత్సరాల నుండి చూడకపోవడంలో భక్తులు ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. ఆల్రెడీ నేను ప్రతి ఇయర్ వస్తున్నాను, ప్రతి ఇయర్ వచ్చి చూసుకుంటూ పోతున్నాను, దర్శనం చేసుకుని పోతున్నాను. ఇప్పుడు ఈ దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ దర్శనం మనిషి బాగా అనిపించింది. కేసీఆర్ గారిని ఇచ్చినట్టుగా మనకు ఇప్పుడు తిరుపతి ఫస్ట్ అనుకోవాలి, తిరుపతిలో ఫస్ట్ ఇదే ఫస్ట్ అనుకోవాలి. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం ఫస్ట్ ఇదే తిరుపతి అనుకొని వచ్చినాము. ఈ కృష్ణశిల తోటి కట్టడం అంటే చాలా అపురూపంగా ఉంది. దీన్ని ధరించినప్పుడు మాకు ఆనంద బాష్పలుగా ఇదైపోతున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. నరసింహస్వామి టెంపుల్లో ఇది మంచిగా ఒక ప్రఖ్యాతగా పరిడవిల్లుతుంది అన్నమాట. ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడు ఇది చాలా డెవలప్మెంట్గా వస్తుంది అన్నమాట. ప్రతి ఇయర్ కూడా మనం ఇక్కడ బ్రహ్మోత్సవాలు కనుక కండక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా కూడా భక్తులు మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఇన్నేళ్ల కష్టానికైతే మంచి ఫలితం వచ్చింది. ఇప్పటికీ అందరికీ భక్తులకైతే అసౌకర్యంగా అయితే లేదండి, మంచిగా దర్శనం చేయించుకున్నాం స్వామివారిని. ఇక్కడ స్వామి అంటే లోతులోపలికి అంటే కొంచెం గృహలోపలికి వెళ్ళినట్టు మెట్లు పెట్టారు. తర్వాత అట్లనే స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి మెట్లు ఎక్కినట్లు పెట్టాడు. చాలా ప్రత్యేకంగా ఉంది. దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఎంసెట్ ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 14 నుంచి 20 వరకు ఆన్లైన్లో జరగనున్న ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు, రెండు రాసే అభ్యర్థులు 1600 రూపాయలు చెల్లించాలి. పాలిటెక్నిక్ డిప్లొమా బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు బీటెక్ బీ ఫార్మసీ 2వ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. జులై 13న జరగనున్న ఈసెట్ కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐసెట్ ఎడ్సెట్ లాసెట్ షెడ్యూలు రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు బహిర్భూమికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూసిన తల్లికి విగతజీవిగా కనిపించింది. బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక తలకు స్వల్ప గాయమున్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. 2021 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలు 2వ విడత ప్రధానోత్సవం రాష్టపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 74 మందికి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు ప్రభా ఆత్రేకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భాజపా నేత కళ్యాణ్ సింగ్ కు మరణానంతరం లభించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆయన కుమారుడు అందుకున్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణాయల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్టపతి ప్రదానం చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేతలు సుమిత్ షెట్లర్, ప్రమోద్ భగత్లకు పద్మశ్రీ పురస్కారాలను రాష్టపతి ప్రదానం చేశారు. 2021 సంవత్సరానికి గాను 4 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వీరిలో 54 మందికి ఈ నెల 21న పద్మ పురస్కారాలు ప్రదానం చేయగా మిగిలిన 74 మందికి ఇవాళ ప్రదానం చేశారు. డాక్టర్ కృష్ణమూర్తి ఎల్ల శ్రీమతి సుచిత్ర కృష్ణాయల,
నేర దర్యాప్తులో భాగంగా నిందితుల నుంచి పోలీసులు ఆధారాలను మరింత పకడ్బందీగా సేకరించేందుకు అనుమతించే నేర ప్రక్రియ గుర్తింపు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ఓటింగ్కు పట్టుబడగా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఓటింగ్లో 120 మంది అనుకూలంగా 58 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆధారాల కోసం నిందితులు, అరెస్టైన వ్యక్తుల చేతి వేళ్లు, అరచేయి, కాళ్ల గుర్తింపు నమూనాలు, ఐరిస్ రెటీనా సహా శారీరక జీవ నమూనాలను సేకరించేందుకు అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1920 ఖైదీల గుర్తింపు చట్టం ప్రకారం నేరగాళ్ల చేతివేళ్లు, కాళ్ల గుర్తింపు నమూనాలను సేకరించడానికి మాత్రమే అనుమతి ఉంది. కొత్త బిల్లును కాంగ్రెస్ సహా పలు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులను ఈ బిల్లు హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆందోళనను తోసిపుచ్చిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా శాస్త పరిజ్ఞానంలో చాలా ఆధునిక మార్పులు జరిగినందున నేర దర్యాప్తులో వాటిని చేర్చాలని అభిప్రాయపడ్డారు.